జిల్లా గోకవరం మండలంలోని చిన్నధర్మరాజు ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం 300 మందికి వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలుపెట్టారు. ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి వ్యాక్సిన్ వేయించుకోవాలని వైద్యులు తెలిపారు. కోవిడ్ బారిన పడకుండా ముందస్తుగా వ్యాక్సిన్ వేయించుకోవాలని వైద్యులు తెలిపారు. నెల్లూరు జిల్లా వింసమూరు పట్టణం స్టేట్ బ్యాంక్ వద్ద తీవ్రస్థాయిలో జనాల గుమిగూడడంతో సీఐ ఎస్ఐ చొరవ తీసుకుని వారికి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. ఎస్ఐ బాజిరెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేసి తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు ఇచ్చారు. అనంతరం బ్యాంక్ మేనేజర్ శాంతిరాజ్ మాట్లాడుతూ ప్రజలందరూ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ బ్యాంక్ సేవలు వినియోగించుకోవాలని బ్యాంక్ సిబ్బందికి సహకరించాలని ఆయన కోరారు. కోవిడ్ కేసులు వస్తున్న తరుణంలో ప్రజలు తగు జాగ్రత్తలు పాటిస్తూ మాస్కులు విరివిగా ధరిస్తూ చేతులు ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలని ప్రజలను కోరారు. చాలా ఎక్కువగా ఉంది కనుక అందరూ గమనించి ముఖ్యంగా ఆధార్ సెంటర్ పని మీద వచ్చే వారంతా కూడా మాస్క్ విధిగా ధరించి మరియు భౌతిక దూరాన్ని పాటించండి. మీ చేతులు శుభ్రంగా ఉంచుకోండి. తద్వారా మీ ఆరోగ్యం కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. కనుక ఒకేసారి అందరూ రావడం అనేది రద్దీ పెరిగిపోతుంది కనుక దాన్ని కంట్రోల్ చేయడానికి టోకెన్స్ ఇవ్వడం జరుగుతుంది. కనుక ఖాతాదారులు కానీ ఆధార్ సేవ వచ్చేవారు కానీ ఈ టోకెన్లు డేట్స్ అని గమనించి తద్వారా మీకు ఏ తేదీ నాడు ఇవ్వబడిందో ఆ తేదీ నాడు వచ్చి మీ పనులు ముగించుకోవాల్సిందిగా గమనిక. మరియు ముఖ్యంగా 4-5 మండలాల నుంచి ఇదే బ్రాంచ్కి వచ్చి సేవలు వినియోగించుకుంటున్నారు కనుక రద్దీ ఎక్కువ అవుతుంది. కనుక ఏ మండలం వారు ఆ మండలం పరిధిలో ఉన్నటువంటి ఆధార్ సెంటర్లో పెడితే రద్దీ తక్కువ అవడమే కాకుండా ప్రతి ఒక్కరు కూడా క్షేమంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. దీనివల్ల మా రెగ్యులర్ ఖాతాదారులకు కొంత అసౌకర్యం కలుగుతున్నందువలన మేము చింతిస్తున్నాం. నమస్కారం. కనిపిస్తుంది